శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమే. అలాగే అందులో ఆదివారం కూడా చెప్పుకోదగ్గ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆదివారం రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది పెట్టుకుని పడుకున్నారంటే తెల్లారేసరికి మీ బాధలు, కష్టాలు, దరిద్రాలు అన్నీ పోయి మీరు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవితం సాధించటానికి మంచి మార్గం అవుతుంది. ఇది చేసిన వారికి అష్టదరిద్రాలు పోయి సకలైశ్వర్యాలు ప్రాప్తించి ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చండి. అలా మారిపోతుంది మనిషి జీవితం. కాబట్టి ఆదివారం రోజు రాత్రి పడుకోబోయే ముందు అసలు మర్చిపోకుండా ఈ పనిచేసి పడుకోండి. దిండు కింద ఇది ఒక్కటి పెట్టి పడుకోవటం వల్ల జీవితంలో బంగారం లాంటి మార్పు వస్తుంది. అంతేకాకుండా చాలా ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన మార్పును మీరు చూస్తారన్నమాట. ఈ పరిహారం ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే అద్భుతమైన మార్పు వస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియో చూసి ఊరుకోకండి. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఎలాగైనా సరే లైక్ చేయండి ఈ వీడియోని, మర్చిపోకండి. ఎలాగూ లైక్ చేస్తున్నారుగా, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఒక్కరే వీడియో మొత్తం చూసి ఉండుడే కాకుండా మీకు తెలిసిన వారందరికి కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. అలానే కాకుండా మనం భరించలేని కష్టాలతో బాధపడుతూ ఉంటాం, అంతేకాకుండా భరించలేని ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటాం. ఎవరికీ చెప్పుకోలేం, ఏం చేయాలో కూడా మనకి అర్థం కాదు కదండి. అలాంటప్పుడు ఈ శ్రావణ ఆదివారం, ఏ ఆదివారం అయినా సరే శ్రావణ మాసంలో మంచిదే. కాబట్టి మీరు మొదటిదా రెండవదా అని ఆలోచించే పని లేదు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ దిండు కింద ఇది పెట్టుకుంటే మన దరిద్ర బాధలు, మనకుండే పెద్ద పెద్ద కష్టాలు, అంటే తీరని కష్టం కానీ తీరని దరిద్రంతో కానీ మనం ఇబ్బంది పడతాం కదా, అలాంటి వాటి నుండి మనం చాలా సులభంగా బయటకు రావచ్చు. నమ్మకంతో చేయండి. భయంకరమైన కలలు వచ్చి ఒక్కొక్కసారి భయపడుతూ దీని నుంచి కూడా బయటపడవచ్చు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా పాటించి చక్కటి ఫలితాన్ని పొందవచ్చండి. అలానే కాకుండా చాలా అద్భుతమైన, ఆనందకరమైన రిజల్ట్ వస్తుందట. చాలామంది ఏంటి అంటే రాత్రి సమయంలో నిద్ర పట్టక, అంతేకాక నిద్రలో కూడా ఏదో జరుగుతుంది, ఏదో కాబోతుంది అని ఎక్కువగా ఇబ్బంది పడిపోతుంటారు. సరిగ్గా నిద్ర పట్టదు, నిద్ర పడితే చెడు కలలు పడుతున్నాయని, కంప్లీట్గా మంచి నిద్ర రాదు ఒకవేళ పడుకున్నా. కలలేమో భయంకరంగా వస్తుంటాయి, ఆ కలలలో కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటి టెన్షన్స్ అన్నీ పోగొట్టుకోవటానికి మీరు ఒక్కటి, ఈ ఆదివారం ఇది దిండు కింద పెట్టుకొని పడుకోండి. తెల్లారి మీరే ఆశ్చర్యపోతారు ఫలితం చూసి. మీకు ఏదైనా సరేనండి, ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, కలపరంగా మాకు చాలా భయం అవుతుందండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేవారు, ఈ పరిహారం చేయటం వల్ల మీకు పడే చెడు కలలన్నీ తొలగిపోతాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఊరికే ఏదన్నా చెడు కలలు వస్తుంటే తప్పకుండా మన జీవితంలో జరుగుతాయటండి. ఖచ్చితంగా ముందే కళల రూపంలో వస్తుంటాయట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక కళ వచ్చి ఇంకోసారి రాలేదనుకుంటే మనకి ఏమీ జరగలేదని, అది ఏదో చూడటం వలనో మన మనసు చుట్టూ పరిస్థితులను ఆకర్షించి దాని గురించి పదే పదే ఆలోచించినా మన మనసు మనకి తెలవకుండా అందులో లీనం అయిపోవటం వల్ల అనుకోవచ్చు. కానీ మీకు కళల్లో తరచుగా అంటే ఒకటే చెడు కళలు రిపీట్ అవుతూ ఉంటే, ఇలాంటి చెడు కళలే భయంకరంగా ఊరికే పడుతూ ఉంటే, ఎందుకు ఇలా మాకు ఇలాంటి కళలు వస్తున్నాయో మాకు అర్థం కావటం లేదని చాలామంది బాధపడిపోతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంతేకాకుండా వారు బాగా టెన్షన్ పడుతూ ఆ వచ్చే కళల్ని తలుచుకొని నిద్రపోవటానికి కూడా భయపడుతూ అనారోగ్యం పాలవుతుంటారు. అంటే సరైన నిద్ర లేక పదే పదే పడిన కళలు తలుచుకొని మానసికంగా కలత చెంది ఏ పని సరిగ్గా చేయలేరు. అలాంటప్పుడు మీరు ఈ పరిహారాన్ని గుర్తుపెట్టుకొని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసేసుకోండి. కేవలం రాత్రి పడుకునే ముందు చేసేసుకుంటే తెల్లారేసరికి మీరు అద్భుతాన్ని చూస్తారు, ఆశ్చర్యపోతారు, మార్పుని మీరే గమనిస్తారు. అలానే కాకుండా ఆదివారం చేసుకుంటే అది శ్రావణ మాసం ఆదివారాల్లో అయితే ఇంకా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, చాలా మంచిది. మన పెద్దలు చెప్తారు కదా, ఏ వయసు వారికైనా ఒంట్లో నలతగా ఉన్నా, మానసిక ప్రశాంతత లేకున్నా, తరచూ అనారోగ్యాలు కలుగుతున్నా, అంతేకాకుండా నిద్ర పట్టగానే ఉలిక్కిపడి లేగటం, భయపడటం, అదే చిన్నపిల్లలైతే గుక్క పట్టి ఏడవటం, జిద్దు చేయటం మొదలైనవి అరికట్టడానికి కేవలం ఆదివారం మాత్రమే ఎంచుకొని వాటిని పరిహారంగా జరిపించే తంతులన్నీ ఈ ఆదివారం నాడే చేస్తారు. అందులోనూ శ్రావణ మాసం ఆదివారం మరీ ప్రాముఖ్యత కలిగిందిగా భావిస్తారు. కాబట్టి ఏదన్నా చెడు సమస్యలు ఉన్నా
చెడు పట్టి పీడిస్తున్న ఒక కుటుంబాన్ని గాని ఒక వ్యక్తిని గాని ఈ విధంగా జరుగుతున్న వాటిని నిర్మూలించడానికి ఆదివారాన్ని ఎంచుకుంటారు. కాబట్టి ఈ ఆదివారాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఇది చేసిన తర్వాత వచ్చే ఫలితం చూసి మీరే ఖచ్చితంగా నమ్మి తీరుతారు. ఒక రాత్రిలోనే జరిగే మంచిని మీరు గమనించగలుగుతారు. ఈ పరిహారం చేశాక మళ్ళీ తిరిగి చెడు అనేది మీ దరి చేరదు. అలా కాకుండా కొద్ది గొప్ప చెడు ఉన్నట్టు అనిపిస్తే తిరిగి ఈ పరిహారాన్ని సోమవారం రాత్రి కూడా చేయండి. చాలా అఖండమైన ఫలితం వస్తుందండి. ఈ పరిహారం చాలామంది పూర్వం నుంచే ఆచరిస్తున్నారు. అఖండమైన ఫలితాలు పొందగలుగుతున్నారు. చాలా మంచి మార్పు జరిగి తీరుతుంది. ఈ పరిహారానికి ఎక్కువగా కావాల్సింది ఏమీ లేదు. కేవలం మన అందరికీ అందుబాటులో ఉండేదే, తేలిగ్గా దొరికేదే ఏమీ లేదండి. కేవలం ఇది పసుపు రంగులో మాత్రమే ఎంచుకోవాలి. అది ఏంటి అంటే నిమ్మపండు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిమ్మపండు మొత్తం పసుపు పచ్చగా ఉండాలి. దానిపైన ఏంటంటే అండి, ఈ మూడు అంకెలు మాత్రమే రాయండి. ఆ మూడు అంకెలు 8888. ఈ నెంబరే ఎందుకంటే దుష్టశక్తిని ఎదుర్కొనే శక్తి ఉంటుంది కాబట్టి. నిమ్మకాయ ఏంటి అంటే చెడుని బాధల్ని తీసేసే శక్తి కలిగి ఉంటుంది. మనకు వచ్చే చెడు కలల్ని, భయాల్ని, ఆలోచనల్ని తప్పించేందుకు, వాటి నుండి బయటకు వచ్చే అందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ దానికి చాలా శక్తి ఉంటుంది. మనపై ఉండే చెడు ప్రభావాన్ని తరిమి కొడుతుంది. పదే పదే చెడు కలలు వచ్చి మన ప్రశాంతత పాడైతున్నట్టయితే, మానసికంగా భయాందోళన గురి అవుతుంటే, ఏ పని సరిగ్గా చేయలేనప్పుడు వాటి నుండి మనల్ని దూరం చేస్తుంది. కష్టం అనేది రాకుండా ఉంటుందన్నమాట ఈ పరిహారం చేయటం వల్ల. నిమ్మకాయ వరుసగా వారం రోజులు తలక్రింద పెట్టుకొని తెల్లారి మీద నుండి మూడు సుట్లు తిప్పుకొని బయట పారేయాలి, అంటే డ్రైనేజీలో. ఖచ్చితంగా మంచి మార్పును గమనించవచ్చు. దాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. దీనితో మీ సమస్యలు, చెడు కళలకు కంప్లీట్గా ఫుల్ స్టాప్ పడుతుంది. కాబట్టి మీరు పూర్తి నమ్మకంతో ఈ పరిహారం ఆచరించినట్టయితే అద్భుతమైన మార్పును గమనిస్తారు. ఇలా చేసి మీ జీవితంలో ఏ బాధలు లేకుండా ఆనందంగా ఉండవచ్చు. కాబట్టి మీరు పూర్తి నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించినట్టయితే అద్భుతమైన మార్పును గమనిస్తారు. ఇలా చేసి మీ జీవితంలో ఏ బాధలు లేకుండా ఆనందంగా ఉండండి. ఈ చిన్న సమస్య అనుకోండి, మీకు తెల్లారేసరికే ఈ పరిహారం చేయటంతో రిజల్ట్ వస్తుంది. అదే కొంచెం పెద్దది అయితే వారం రోజులు చేయండి. మీరే దీనిలో ఉపయోగం ఏంటో అర్థం చేసుకోగలుగుతారు. నమ్మకంతో చేయండి. ఒకవేళ నిమ్మకాయ పెట్టుకున్న ఫలితం ఒకవేళ రాలేదండి అంటే రెండవ పరిహారం కూడా చేయండి. అది ఏంటి అంటే ఇది చేస్తే గ్యారంటీగా ఫలితం వస్తుంది. మీరే చెబుతారు, ఏమీ లేదండి, పసుపు కొమ్ము కూడా నిమ్మకాయ లాంటిదే, అంటే కొంచెం దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది. ఒకటి తీసుకోవాలండి, పసుపు కొమ్ముని తీసుకొని దాన్ని రెండు భాగాలుగా మధ్యలోకి కట్ చేయాలి. తుంచుకొని ఒక భాగాన్ని మీ తల క్రింద పెట్టుకోండి, ఒక భాగాన్నేమో మన వెంట ఉంచుకోవాలి. ఎప్పుడు మనం తెల్లారినాక లేచినాక తల చుట్టూ దాన్ని తిప్పుకొని పారేయాలి. ఈ విధంగా చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తాయి. కాబట్టి ఈ పరిహారాలన్నీ తప్పకుండా చేసి నమ్మకంతో చేసుకొని బాధల నుండి విముక్తి పొంది ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు శ్రావణ మాసం అంటేనే చాలా ప్రత్యేకమైన మాసం అండి. ఇందులో ఆదివారం ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మిగతా ఆదివారాల కంటే కూడా ఈ శ్రావణ మాసంలో ఆదివారానికి ఎక్కువ పవర్ ఉంటుందని చెప్తుంటారు మన పెద్దలు. కాబట్టి ఈ పరిహారాలన్నింటినీ చేసుకొని మీరు మీ కష్టాల నుంచి, మీ చెడు కళల నుంచి బయటపడాలి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.